హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుంటే మేము కూడా బాగున్నట్టే ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే ఫోర్ బై ఫోర్ హ్యాండ్స్ అండి అదే అండి బుట్ట చేతులు అనమాట ఇప్పుడు దేవరా మూవీలో ఉంది కదా జస్ట్ ఆమె బార్డర్ వచ్చేసి తక్కువ పెట్టుకుంది ఇక్కడ మనం దీన్ని బాబలే హ్యాండ్స్ అని కూడా అంటాము చూడండి ఇప్పుడు అయినా కూడా ఇది ట్రెండింగ్ అవుతుంది ఇంకా చూడండి పఫ్ అయితే ఎలా పెట్టాను అది ఇలా నేను చేత ఇలా ప్రెసి చేసినా కూడా ఆ పఫ్ అనేది ఉబ్బెత్తిగా లేవకుండా అలాగే నీట్గా వచ్చేస్తుంది ఏ విధంగా వచ్చిందో ఒకసారి అయితే మీకైతే వీడియో చూపిస్తున్నాను చూసేయండి నస్తే లైక్ చేసేయండి ఇదిగో చూడండి ఫస్ట్ లెంత్ వచ్చేసి నేను కటింగ్ చేసేటప్పుడు మీకు వీడియో చే చూపించలే కదా అందుకోసం అనేసి ఫస్ట్ అయితే నేను ఎయిట్ ఇంచెస్ అయితే తీసుకున్నాను ఈ లెంత్ వచ్చేసి ఈ లెంత్ ఎయిట్ తీసుకున్నాను మళ్ళీ చూసుకోండి ఎయిట్ ఇంచెస్ సరిపోతుంది అనమాట మళ్ళీ అంటే పైన ఎయిట్ ఇంచెస్ ఉన్నప్పుడు కింద చంక దగ్గర ఎంత ఉండాలనేసి కూడా మీకు డౌట్ రావచ్చు అక్కడ అది కూడా సేమ్ ఫోర్ ఇంచెస్ అయితే తీసుకున్నాను ఫోర్ ఫైవ్ సరిపోతుంది ఎందుకంటే మనకి ఆఫ్ ఉండాలి ఎందుకంటే ఫుల్ దానంతా ఉంటే మనకి పఫ్ అనేది సరిగా నీట్గా రాదనమాట ఎవరికి వచ్చిన విధంగా వాళ్ళు చెప్పేస్తారు నాకు వచ్చిన స్టైల్లో అయితే నేనైతే మీకైతే చిన్న వీడియో అయితే చూపించాను అండ్ ఇది వచ్చేసి నేను ఏమంటారు బోట్ నెక్ బ్లౌజ్ కట్ చేశాను అనమాట అది స్ట్రైట్ కట్ చేస్తాను కాబట్టి ఇది లెంత్ ఎక్కువ కదా మనకి ఫోర్ బై ఫోర్ కాబట్టి సరిపోదు కాబట్టి హ్యాండ్స్కి లైనింగ్ యాడ్ చేసేసాను నాలుగు అదే అండి టూ పీసెస్కి మొత్తం ఫోర్ పీసెస్ పడతాయి కదా ఫస్ట్ అయితే మనం ఒరిజినల్ సైడ్ అయితే లైనింగ్ని జాయిన్ చేసేసుకోవాలి మొత్తం లైనింగ్ని ఒరిజినల్ని రెండు అటాచేసి అయితే కొట్టు పెట్టేసుకోవాలన్నమాట ఒకవేళ మీకు ఇది కాటన్ అయింది అనుకో కుట్టు ఏం కాదు ఎందుకు అంటే కాటన్ అయితే అది మనం చెప్పినట్టు వింటుంది ఇలా సిల్క్ కొంచెం అసలు ఆగవన్నమాట కొంచెం జారుతు లేదంటే అట్లా అయిపోతుంది అందుకోసమని ఇలా మొత్తం అయితే నేను ఈ విధంగా అయితే ఫస్ట్ అయితే కొట్టు పెట్టేసుకుంటాను కొట్టు పెట్టేసిన తర్వాతకి ఎక్స్ట్రా ఉన్నది మొత్తం నీట్గా కట్ చేసేసుకోవాలన్నమాట కట్ చేసుకున్నాక మనము ఇంకా ప్రిల్స్ పెట్టేసుకుంటే సరిపోతుందండి ప్రిల్స్ ఎంత తీసుకోవాలనేసి కూడా మీకు డౌట్ రావచ్చు ప్రిల్స్ ఏం లేదండి ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఇచ్చుకుంటే సరిపోతుంది వన్ ఇంచ్ వన్ ఇంచు కాదండి ఒక జస్ట్ హాఫ్ ఇంచు ఒకవేళ మీకు ఎక్కువ పఫ్ బెత్తుగా రావాలనుకుంటే మీరు ఇది వన్ వన్ ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు చిన్న పాపకి అనమాట మొత్తానికైతే ఇది మనం పైన పాట రెడీ అయిపోయిందనమాట చూసేయండి ఇది ఎంత పెట్టాలనేసి మీకు డౌట్ రావచ్చు నేను ఎంత నాలుగు అన్నాను కదా నాలుగు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది కింద నాలుగు మీద నాలుగు ఫస్ట్ మనం ఇలా నాలుగు ఇంచెస్ లేదా ఐదు ఇంచెస్ తీసుకొని అక్కడ కచ్ మార్క్ చేసేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం ఇటు సైడ్ ఎక్కువ రాకుండా ఇటు సైడ్ ఎక్కువ రాకుండా ఈక్వల్గా రావడం కోసం అయితే నేనైతే ఇలా కచ్ మార్క్ అయితే ఇచ్చేసాను ఇంకా ఖర్చు నుండి ఈ ఖర్చు వరకు మనం ఒక ఎన్ని నాలుగు కూర్చులు వస్తాయి ఎన్ని కూర్చులు వస్తాయి అన్ని కూర్చులు హాఫ్ హాఫ్ ఇంచుతో అయితే ఇచ్చేసుకుంటే సరిపోతుంది దగ్గర దగ్గర ఇవ్వాలండి డిస్టెన్స్ ఇవ్వకూడదు డిస్టెన్స్ ఇస్తే పఫ్ అనేది ఉబ్బెత్తుగా రాదనమాట చూడండి పైన అయిపోయింది ఇప్పుడు కింద కూడా సేమ్ అదే విధంగా ఫస్ట్ మనం షోల్డర్ వైపు బుగ్గ బుట్ట పెట్టుకోవాలి కింద వైపు తర్వాతకి పైన పెట్టుకున్నాక కింద పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే దాన్ని బట్టే కదా కింద ఒకవేళ కింద ఒక రెండు మూడు ఎక్కువ అయినా నో ప్రాబ్లం అండి కానీ ఇది ఇప్పుడు మనం ఫోర్ బై ఫోర్ కాబట్టి నాలుగు నాలుగు డిస్టెన్ ఇంచులతోనే కుడుతున్నాం అనమాట మొత్తానికైతే ఇంకా కావాలంటే చంక చుట్టూ కూడా బుట్ట చేతులు వచ్చేసాయి ఇది ఓన్లీ ఫోర్ బై ఫోర్ కాబట్టి నేను ఇలా తక్కువగానే ఇస్తున్నాను అనమాట కింద కూడా సేమ్ యాజ్ డీస్ హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తోనే ప్రిల్ పెట్టేస్తున్నాను ఆటోమేటిక్గా కింద పెడుతుంటే పైన చూడండి యాజ్ యూజువల్గా నిల్చున్నది పఫ్ ఇంకా దాన్ని మనం ఇలా ప్రెస్ చేసినా కూడా చూడండి ఎలా పఫ్ నిల్చుందో ఎందుకంటే మొత్తం ఫుల్ పుల్లి పఫ్ కాదు కదా మనం పెట్టింది ఇది చిన్న పాపదండి ఒక ఫోర్టీన్ ఇయర్స్ పాపదనుకుంటా ఇం అది ఓల్డ్ అయినా కూడా ఇలా బార్డర్ ఉన్న వాటికైతే అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఈ పా ఈ బార్డర్ సగంలో కూడా మనం పెట్టుకోవచ్చు అదే బాహుబలి అదే సారీ మూవీలో అమ్మాయి వేసుకుందిగా అలా పెట్టుకోవచ్చు కానీ వాళ్ళు ఏమన్నారంటే ఫుల్లీ లెంత్ అంటే నీస్ వరకు కొంచెం తక్కువగా ఉంటే సరిపోద్ది అంటే నేను ఫోర్ బై ఫోర్ మొత్తం ఎయిట్ అని చెప్పేశాను ఇలా అయితే ఈ బార్డర్ ఉన్న సైడు మనం ఫస్ట్ లైనింగ్ పైనుంచి చేసి కుట్టి పెట్టాలి లేదంటే మీరు పైపింగ్ ఇచ్చుకోవాలనుకున్నా కూడా పైపింగ్ అండి అది ఆప్షన్ నేనైతే ఇలా కుట్టు పెట్టేసి రివర్స్ తీస్తున్నాను అనమాట ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకుంటున్నాను చూడండి ఇదిగో తీసేసానన్నమాట ఇలా రివర్స్ తీసి ఇలా కొంచెం మీకు నీ గోర్లు ఉంటే దాంతోను అలా కొంచెం గిరుకున్నట్టు అంటే ఇంకా లైనింగ్ మీద కుట్టు వేయకుండా అవసరం లేదు ఒకవేళ వేయాలనుకుంటే కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు డైరెక్ట్ పైన నుంచే కుట్టయితే పెట్టేస్తున్నాను ఇక్కడ వచ్చేసి స్టోన్స్ ఉన్నాయి అందుకే మాటి మాటికి నేను టంచన్ లేపాల్సి వస్తుంది స్టోన్ ఉండడం వల్ల సూది కదా అండ్ నీట్గా కూడా కొంచెం పర్ఫెక్ట్ రాదు అందుకోసం నాకు బ్రేక్ ఇరిగిపోయింది అందుకోసం సరే టెన్షన్తోనే ఊకే సెట్ చేసుకోవాల్సి వస్తుంది అయిపోయిందండి ఇంకా దీన్ని మనం దీనికి జాయింట్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట ఎక్స్ట్రా ఉన్నది ఏం కాదండి కట్ చేసుకోవాలనుకుంటే కట్ చేసేసుకోవచ్చు పైనుంచి నుంచి ఈ విధంగా కుట్టు పెట్టేసుకొని ఇక్కడ మీకు ఒకవేళ ఓర్లాగ్ మిషన్ ఉంటే ఈ ఖర్చు అనేది ఇలా నీట్గా ఉండలేదు అనుకుంటే మీరు ఓర్లాగ్ మిషన్తో అయినా లేదంటే మనం పీకో ఫాల్ వేస్తాం చూడు దాంతోనైనా లాగా అయినా చేసుకోవచ్చు లేదంటే ఎక్స్ట్రా క్లాత్ వేసి ఫోల్డింగ్ అలా అయినా చేసేసుకోవచ్చు అయిపోయిందండి మొత్తానికి మళ్ళీ పైనుంచి అయితే ఒక కుట్టు పెట్టేసుకుందాం పెట్టేసుకుంటే అయిపోతాయండి ఫోర్ బై ఫోర్ హ్యాండ్స్ పఫ్ హ్యాండ్స్ నస్తే లైక్ చేసేయండి ఇక్కడ కూడా మీరు పైపింగ్ వేసుకోవాలనుకుంటే కూడా వేసుకోవచ్చు అనమాట ఎక్స్ట్రా ఉన్నది ఇలా కట్ చేసేసాను చూడండి ఎంత నీట్గా అయితే వచ్చేసిందో చూడండి పఫ్ ఎలా నిల్చుంటుందో వేసుకుంటే కూడా చాలా నీట్గా ఉంటుందన్నమాట చూడండి నేను ఇలా ఇలా ప్రెస్ చేస్తుంటే కూడా ఆటోమేటిక్గా అది లెగిస్తుందన్నమాట అలా ఫోర్ బై ఫోర్ అంటే ఇలా అయితే కుట్టేశాను అనమాట చూడండి మరిన్ని వీడియోస్ కోసం వాచ్ తీస్తేవా తేజు ముపారప్పు యూట్యూబ్ ఛానల్